Welcome back to my channel, Kiranmayi Creations, and this is Dr. Kiranmayi. So, ee roju nenaithe mee munduku oka manchi topic tho vachanandi, and topic entante mana mukham meedunna pimples ni tagginchadaniki nenu 5 natural home remedies aithe ee roju meetho share cheyabothunnanu. And before we go into the topic, as usual, naadu oka chinna request andi, evaraina naa channel ni kottaga chustunna inka subscribe cheskokunda unte please do subscribe to my channel and kindane unna red color subscribe button click cheyandi, then pakkane unna bell icon click chesi all click chesthe nenu eppudu ee video chesina kuda ventane meeku notifications aithe vachesthe. Okay, so now time waste chesukokunda topic loki vellipodam. So ee pimples anetvi usually entante teenage girls and boys lo ekkuga manam chustu untam anamata. Deeniki kaaranam entante hormonal imbalance. But right now entante because of lifestyle changes and dietary changes dwara and also environmental pollution, genetics and stress valla ee pimples anedi 20 years 30 years and 40 years 13 vallalo kuda kanipistundi, and it has become a common issue aipoyind anamata. So nannu kontha mandi adugutunnaru like madam ee pimples ki manaku emaina quick and fast remedies emaina unnaya ani. So vallandariki na answer entante kontha varaku yes ani nenu cheppagalanu, endukante ee pimples ఎవరిలో అయితే ఇనీషియల్ స్టేజెస్ లైక్ అర్లీ స్టేజెస్లో ఉంటాయో అండ్ ఆల్సో ఒకటి రెండు పింపుల్స్ ఉన్న వాళ్ళల్లో ఈజీగా అది క్యూర్ అయిపోతుందన్నమాట. ఎలాగంటే యాంటీబయాటిక్ క్రీమ్స్ అనేటివి వాడటం వల్ల, ముఖ్యంగా క్లిండామైసిన్, అడప్లిన్ జెల్ అండ్ ఆల్సో స్పాట్ ట్రీట్మెంట్ అని కూడా చేస్తారండి. దాంట్లో బెంజైల్ పెరాక్సైడ్ యూజ్ చేయటం వల్ల మనకు ఏంటంటే క్విక్ రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. లైక్ వితిన్ 24 అవర్స్లోనే మనకు ఈ పింపుల్స్ అనేటివి తగ్గిపోతాయన్నమాట. బట్ ఇదేంటంటే కొంతమందికి ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది, కొంతమందికి ఇట్ విల్ టేక్ టైమ్. సో దానివల్ల మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ పింపుల్స్ అనేటివి మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అండ్ వాటికి డిఫరెంట్ కాజెస్ ఉంటాయి అండ్ ఆల్సో ఏమంటే వీటిల్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అన్నమాట, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని. సో దీనివల్ల ఈ ట్రీట్మెంట్ అనేది కూడా మనకు కొంతమందిలో తొందరగా క్యూర్ అయిపోతుంది, కొంతమందిలో లేట్గా క్యూర్ అవుతుంది అన్నమాట. సో దీని గురించి నేను లాస్ట్ వీక్ ఒక వీడియో పోస్ట్ చేశానండి. దాంట్లో కంప్లీట్గా మీకు అంటే పింపుల్స్ ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, వాటి కారణాలు ఏంటి అండ్ వాటితో పాటు మనము డైట్లో ఎలాంటి చేంజెస్ అనేటివి చేసుకోవాలనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే ఖచ్చితంగా చూడండి. నేనైతే ఆ వీడియో లింక్ మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ ఆల్సో ఐ బటన్లో కూడా ఇస్తానన్నమాట. ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి. ఓకే, సో నౌ కమింగ్ టు ద పాయింట్. సో ఈరోజు అయితే నేను 5 నేచురల్ హోమ్ రెమెడీస్ అయితే మీతో షేర్ చేస్తానండి. సో మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఈ నేచురల్ రెమెడీస్ వల్ల మనకు ఈ పింపుల్స్ నుంచి క్విక్ రిలీఫ్ అయితే ఉంటుందా అని. సో దీనికి కూడా నా ఆన్సర్ ఏంటంటే కొంతవరకు ఎస్ అని చెప్పగలను. అండ్ ఎందుకంటే కొంతమందిలో ఇమీడియట్ రిజల్ట్స్ వస్తాయి, కొంతమందిలో ఇమీడియట్ రిజల్ట్స్ అనేటివి రావు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అది ఏంటంటే నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో రీసెర్చ్ అసోసియేట్గా వర్క్ చేసేటప్పుడు నన్ను మేఘాలయకి పంపించారనమాట ఒక సర్వే చేయమని. సో మేఘాలయలో నేను 7 డేస్ ఉన్నానండి. ఆ 7 డేస్ ఆ మేఘాలయ వాటర్ యూనో యూస్ చేయడం వల్ల, లైక్ తాగడానికి, స్నానానికి ఇలా యూస్ చేయడం వల్ల నాకేమైందంటే వితిన్ 1 వీక్లో నా ఫేస్లో చాలా మంచి గ్లో వచ్చింది. అండ్ ఆల్సో ఆ టైంలో నాకు చిన్న చిన్న పింపుల్స్ ఉండేటివి అండ్ ఆల్సో డార్క్ స్పాట్స్ కూడా ఉండేటివి అనమాట, అవంతా కూడా పోయిందనమాట వితిన్ 1 వీక్లో. సో ఆ టైంలో నేను నిజంగానే ఐ వాజ్ సో మచ్ సర్ప్రైజ్డ్ ఇది ఎలా పోయింది అని. బట్ రీసెంట్గా నేను మేఘాలయ మీద ఒక ఆర్టికల్ అనేది చదివితే దాంట్లో ఏమనిందంటే మేఘాలయలో ఉన్న వాటర్ చాలా ప్యూరెస్ట్ వాటర్ అనమాట అండ్ ఆ వాటర్కి మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువ ఉందంట. సో నాకు అనిపించింది ఆ వాటర్ అనేది యూజ్ చేయటం వల్ల మన స్కిన్ అనేది అంత గ్లోగా అయింది అండ్ ఆల్సో నాకున్న చిన్న చిన్న పింపుల్స్, డార్క్ స్పాట్స్ అన్నీ కూడా పోయాయి.
సో ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ నేచురల్ రెమెడీస్ అనేటివి మనము యూస్ చేయటం వల్ల వాటిలో మనకు బ్యాడ్ ఎఫెక్ట్ అనేది ఏది ఉండదండి. బికాస్ దే కంటెన్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపొనెంట్స్ ఉంటాయి కాబట్టి. బట్ క్విక్ రిజల్ట్ వస్తుందా రాదా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ అనమాట. సో నేను ఈరోజు మీకు ఫైవ్ నేచురల్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రెమెడీ ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి యూస్ చేసిన రెమెడీ అండి. అదేం లేదండి, చాలా సింపుల్. అదేంటంటే మనము 1 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి తీసుకోవాలి, దానికి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి దాన్ని పేస్ట్ లాగ్ చేసుకొని మనము ఫేస్కి యూనో ఒక 20 మినిట్స్ యూనో అప్లై చేసుకొని అలా ఉండిన తర్వాత అది డ్రై అవ్వగానే నార్మల్గా వాటర్తో కడిగేసుకోవాలన్నమాట. సో ఈ రెమెడీ ఎందుకు చెప్తున్నా అంటే, మనకు ఈ శనగపిండి వల్ల మన ఫేస్లో ఉన్న ఆయిల్ అంతా కూడా ఈ శనగపిండి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో పెరుగులో ఏంటంటే లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఈ లాక్టిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే మన ఫేస్కి కొంచెం గ్లో అనేది తెచ్చిపెడుతుంది అనమాట. సో అందువల్లనే ఇది యూజువల్గా పింపుల్ ట్రీట్మెంట్స్ లైక్ నేచురల్ రెమెడీగా యూస్ చేస్తాం. సెకండ్ రెమెడీ ఏంటంటే ఆరెంజ్ పీల్ పౌడర్ అండి. అండ్ ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే, మనము ఈ ఆరెంజెస్ మీద ఉన్న స్కిన్ని పీల్ ఆఫ్ చేసేసి మనము ఎండలో బాగా డ్రై చేసిన తర్వాత దాన్ని పౌడర్ లాగా తయారు చేసుకొని ఆ పౌడర్లో మనము లైక్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆరెంజ్ పౌడర్ తీసుకుంటే దానికి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ స్కిమ్డ్ మిల్క్ అనమాట, పచ్చి పాలు అండ్ ఫ్యాట్ లేని మిల్క్ అనమాట, అది యాడ్ చేయాలి. అండ్ ఫ్యాట్ ఉన్న మిల్క్ అయితే తీసుకోకండి, ఎందుకంటే అది ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మన స్కిన్ యూజువల్గా పింపుల్స్ ఉన్న వారిలో ఆయిలీగా ఉంటుంది కాబట్టి ఈ ఫ్యాట్ మిల్క్ యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. సో స్కిమ్డ్ మిల్క్ అనేది యాడ్ చేయండి, దాన్ని పేస్ట్ లాగా తయారు చేసుకొని మనం ముఖానికి అప్లై చేయాలి. అండ్ డోంట్ స్క్రబ్, స్క్రబ్ అనేది చేయకూడదండి, జస్ట్ అప్లై చేసి వదిలేయండి ఒక 10 to 15 మినిట్స్. తర్వాత డ్రై అయిన తర్వాత మనము నార్మల్గా వాటర్తో కడిగేసుకోండి. సో ఈ రెమెడీని లైక్ ఎవ్రీ వీక్ 2 to 3 టైమ్స్ యూస్ చేయండి. అండ్ ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ ఎందుకు చెప్తున్నా అంటే, దీంట్లో మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి, అండ్ మిల్క్లో కూడా లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి. సో లాక్టిక్ యాసిడ్ వల్ల గ్లో వస్తుంది, అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపోనెంట్స్ వల్ల మనకు బ్యాక్టీరియా అనేది స్కిన్ పోర్స్లో మనకు డెవలప్ కాదనమాట. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ యాంటీ బ్యాక్టీరియల్. ఓకే, అండ్ కమింగ్ టు ది థర్డ్ రెమెడీ, అదేంటంటే వెరీ సింపుల్ అండి, ముల్తాని మిట్టి అనమాట. సో ముల్తాని మిట్టి ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే దానికి కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసి మనం అప్లై చేసుకోవడమే. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇట్ గివ్స్ కామింగ్ అండ్ కూలింగ్ ఎఫెక్ట్ ఫర్ ద స్కిన్, అండ్ ఆల్సో పింపుల్స్కి మంచిగా పనిచేస్తుంది. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే అలోవెరా జెల్. అలోవెరా జెల్ మనము 1 టేబుల్ స్పూన్ తీసుకొని అండ్ 1/2 టీ స్పూన్ మనము టర్మరిక్ అనేది, పసుపు అనేది యాడ్ చేసినా కూడా ఇది కూడా మంచి రెమెడీగా వర్కౌట్ అవుతుంది. బికాస్ టర్మరిక్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇది కూడా బ్యాక్టీరియాని మంచిగా కిల్ చేసేస్తుంది అనమాట. అండ్ అలోవెరా జెల్లో మీ అందరికీ తెలుసు ఇట్ కంటెన్స్ లాట్ ఆఫ్ మెడిసినల్ ప్రాపర్టీస్. సో ఇది కూడా మనము 2 to 3 టైమ్స్ ఏ వీక్ యూస్ చేయండి. అండ్ అది అప్లై చేసిన తర్వాత 10 to 15 మినిట్స్ అలా ఉంచి నార్మల్గా వాటర్తో కడిగేయచ్చు. సో ఇది ఒక రెమెడీ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే, ఇది చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది, అదేంటంటే వేపాకులతో అనమాట. వేపాకులు మనం కొన్ని తెచ్చుకొని మంచిగా వాటర్లో యూనో క్లీన్ చేసేసి దాన్ని పేస్ట్ లాగా తయారు చేసుకొని, సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఈ వేపాకు పేస్ట్లో మనము కొంచెం టర్మరిక్ అనేది యాడ్ చేసి మొహానికి పూసుకుంటే కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. అండ్ ఇది యూజువల్గా ఏంటంటే వేపాకు అనేది చికెన్ పాక్స్ అలాంటివి వచ్చినప్పుడు బాడీ అంతా కూడా రాస్తారు కదా, ఎందుకంటే వేపాకులో మనకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ ఇలాంటి గుణాలన్నీ ఉన్నాయన్నమాట. అండ్ టర్మరిక్లో ఇట్ ఈస్ ఆల్సో యూనో యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి మనకి ఇవన్నీ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి. సో నేను చెప్పడం ఏంటంటే, అన్నీ ట్రై చేయకండి, మీకు ఏది మంచిగా అనిపిస్తుందో అది
ట్రై చేయండి అండ్ యూజ్ ఇట్ అట్లీస్ట్ ఫర్ 1 month ఆర్ 2 months ట్రై చేసి చూడండి అండ్ మీకు ఏమైనా చేంజ్ అనేది కనిపిస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్ మీకు ఒకవేళ చేంజ్ రాలేదనుకోండి ఖచ్చితంగా మెడికల్ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది సో మెడికల్ ట్రీట్మెంట్తో ఈజీగా మనకు పింపుల్స్ నుంచి రిలీఫ్ అయితే వస్తుంది సో ఈ రెమెడీస్ అన్నీ ట్రై చేసి చూడండి ఓకే సో ఇంతేనండి ఈరోజు వీడియో అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్